అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సీలేరు నది ఉప్పొంగడంతో డొంకరాయి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో డొంకరాయి డ్యామ్ ఏడు గేట్లు ఎత్తి లక్షా పదకొండు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సీలేరు ఉప్పొంగడంతో శబరి నది పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు చింతూరు మోతుగూడెం రహదారిపై భారీగా చేరిన వరద నీరు భయాందోళనకు గురిచేస్తోంది కల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సీలేరు నది ఉప్పొంగడంతో డొంకరాయి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో డొంకరాయి డ్యామ్ ఏడు గేట్లు ఎత్తి లక్ష పదకొండు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు సీలేరు ఉప్పొంగడంతో శబరి నది పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు చింతూరు మోతుగూడెం రహదారిపై వరద నీరు భారీగా చేరుకుంది ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోగా దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు మేఘాద్రిగడ్డ రైవాడ కళ్యాణలోవ రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీ వైపు వెళ్లే మార్గాల్లో కొండ విరిగిపడే అవకాశం ఉండడంతో ఘాట్ రోడ్లను మూసివేస్తున్నారు భారీ వర్షాలతో శారద తాండవ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి పాడేరు పెదబాయిలలో మత్స్యగడ్డ వరద నీరు పోటెత్తుతోంది రాయిగడ్డ బ్రిడ్జ్ చీడిపుట్టు జోలపుట్టు బ్రిడ్జ్లపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం ప్రధాన రహదారిపై మడిగుంట వద్ద వంతెన కొట్టుకుపోయింది రిమ్తాడ గ్రామం దగ్గర ప్రధాన రహదారిపై వంతెన కొట్టుకుపోయింది దీంతో పలు గ్రామాలకు రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు జోలపుట్టు రిజర్వాయర్లు ప్రమాదస్థాయిలో వరద నీరు చేరింది డు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టకానికి చేరడంతో నాలుగు గేట్లు ఎత్తి పదహారు వేల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు